శుభమస్తు కార్యక్రమంలో శ్రీకరం వినాయకం అంశానికి స్వాగతం. ఈరోజు గణేష నిమజ్జనోత్సవం, అలాగే అనంత పద్మనాభ చతుర్దశి. కవిత నాడు ప్రారంభించినటువంటి వినాయకుని నవరాత్రోత్సవాలు చతుర్దశితో ముగియటం వెనకాల ఈ స్వామి అనంత స్వరూపుడుగా మనం కీర్తించబడటం అన్నమాట. అంటే శుక్లాం వరధరం విష్ణుం అనేటువంటి సూత్ర ప్రాతిపదిక అర్థం చేసుకోవాలి. గణేశుడే విష్ణు స్వరూపుడుగా కూడాను భావించబడతాడు. ఆయనకు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల రీత్యా చేసినటువంటి పూజాది కార్యక్రమాల్లో వినియోగించినటువంటి ఆ యొక్క పత్రి అంతా కూడాను ఆ స్వామికి అలా ఊరేగింపుగా విగ్రహంతో సహా నాట్యములు చేస్తూ గణేష శరణమ్మ అంటూ జై జై గణేష అంటూ నినాదాలు చేసుకుంటూ నదీ తీర ప్రాంతంలో నిమజ్జనం చేయటం వెనకాల అనంత తత్వంతో విరాజిల్లేటువంటి స్వరూప తత్వం కనిపిస్తుంది. ఈ ఏటికి తిరిగి వెళ్ళి మళ్ళీ వచ్చే సంవత్సరం తిరిగి రావయ్యా అంటూ స్వామివారిని నీటిలో నిమజ్జనం చేస్తూ అనంత స్వరూప తత్వంలో విరాజిల్లేటువంటి స్వామికి నమస్కారం చేసుకుంటాం. మనం ఈ యొక్క నిమజ్జనోత్సవ సందర్భంగా కుంకుమ పువ్వు నీళ్ళలో కలిపి గణేశునికి గనక అభిషేకం చేసినట్లయితే వివాహాది శుభకార్యాలు వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించుకోవటానికి గణపతి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడన్నమాట. అలాగే ఎర్ర మందారు పూలతో ఒక మాలికను తయారు చేసి గణేశునికి పరిపూర్ణంగా గనక అలంకరణ చేసినట్లయితే అద్భుతవంతమైనటువంటి విజయాన్ని మనకు ప్రసాదిస్తాడు. మందార పూల మాలిక స్వామివారికి నిమజ్జనం రోజునే చాలా చక్కగా అలంకరణ చేస్తామన్నమాట. అలా అలంకరణ చేస్తూ ఆ స్వామిని చూస్తూ నాట్యం చేస్తూ భజనలు చేస్తూ జై జై నినాదాలు చేస్తూ స్వామి శరణమ్మ అంటూ ఆ నిమజ్జనోత్సవంలో అందరం కూడా పాల్గొంటామన్నమాట. అలాగే ఈ రోజున స్వామివారిని నిమజ్జనోత్సవ సందర్భంగా తీసుకువెళ్ళేటప్పుడు దానిమ్మ గింజలు దానిలో కొద్దిగా తేనె కలిపి స్వామివారికి నైవేద్యంగా పెట్టి భక్తులందరికీ కూడా పంచేటువంటి విధి విధానం ఉంది. ఇలా గనక చేసినట్లయితే విశిష్టకరమైనటువంటి ప్రభావంతో మనమంతా కూడా అనేక రంగాలలో అభివృద్ధిని సాధిస్తామన్నమాట. అంతేకాకుండా స్వామి లడ్డూ ప్రియుడు కదండి, పెద్ద లడ్డూను ఆ స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తాం. ఆ లడ్డూని స్వామికి సమర్పించి 10 మందికి కూడాను పంచడం జరుగుతుంది. అందుకే మోదక ప్రియుడు స్వామి కాబట్టి ఒకవైపు మోదకాలు మరొకవైపు లడ్డూలు ఇవన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఆ యొక్క గణపతికి అలా నైవేద్యం చేసి ఊరేగింపుగా నదీ తీర ప్రాంతానికి వెళ్తామన్నమాట. అలాగే నాగదోషం పట్టి పీడిస్తున్న వాళ్ళు కూడా ఈ రోజున నిమ్మకాయ దొప్పలో ఆవ నూనె పోసి దీపాన్ని గనక పెట్టినట్లయితే తప్పనిసరిగా నాగదోషం అనేటువంటిది తొలగిపోతుంది. ఎందుకంటే ఆయన నాగాభరణుడు, గణేశుడు తన ఉదరం పైన నాగాభరణ తత్వంలో విరాజిల్లుతూ ఉంటాడు. ఇది కుండలిని శక్తికి నిదర్శనంగా చెప్పాడు. అటువంటి తత్వం ఉన్నటువంటి ఆ గణేశుని మనం ఈ విధంగా గనక పూజ చేసిన మనస్ఫూర్తిగా ధ్యానం చేసిన మనకు ఆ దోషాలన్నింటినీ కూడాను తొలగించి పరిపూర్ణవంతమైనటువంటి విధి విధానాన్ని మనకు ప్రసాదిస్తాడన్నమాట. అలాగే కుయదోషంతో బాధపడుతున్నాం గ్రహచార రీత్యా, అలా బాధపడుతూ ఉన్న వాళ్ళు కూడాను చిలక ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని వత్తిలాగా తయారు చేసి ఈరోజు స్వామివారి దగ్గర అంటే గణేశుని దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే గణేష్ మహారాజ్కి జై అంటూ ఆ యొక్క ఆకుపచ్చ రంగుతో కలిగినటువంటి వస్త్రాన్ని వత్తిగా చేసి దీపారాధన చేస్తే మనకు కుజదోషము అనేటువంటిది తొలగిపోయి అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేర్చేటువంటి అదృష్ట దైవ స్వరూపం గణేశుడు అన్నమాట. ఇవన్నీ కూడాను మనం గణేష నవరాత్రుల సందర్భంగా ప్రతినిత్యం కూడా ఆచరిస్తూనే ఉన్నాం. ఈరోజు కూడా ఈ విధమైనటువంటి విధి విధానాన్ని పాటిద్దాం. అలాగే గణపతికి మారేడు దళాలతో కూడా పూజ చేయచ్చండి. మారేడు దళం అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే కదా,
మారేడు దళాలతో గనక గణేశుని పూజ చేసినట్లయితే జై జై గణేష అంటూ పూజను ప్రారంభించినట్లయితే త్వరగా మనకు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ లక్ష్మీ గణపతి అన్నమాట ఆయన. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే మారేడు దళం. మారేడు దళం మీద గంధం రాసి ఆ వినాయకుడికి కనుక సమర్పించినట్లయితే మనకు ఆర్థికపరమైనటువంటి చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి గ్రహించాలి. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడాను ఆప్యాయత అనురాగాలతో వర్ధిలింప చేసుకోవడానికి గణేశుని ఈరోజు గులాబీ పూల మాలికతో అలంకరణ చేయాలి. గులాబీ పూల మాలిక అలంకరణ చేస్తే చాలు, ఆప్యాయత అనురాగాలు చాలా చక్కగా వృద్ధి చెందడానికి ఆస్కారాన్ని ఇస్తాడు స్వామివారు. ఓం గం గణపతియే నమః అని లేక వక్రతుండాయ హుం అని కానీ మనం ఈ రోజున గనక మనస్ఫూర్తిగా ధ్యానించినట్లయితే సర్వవిధ సంపత్తుల్ని కూడాను గణేశుడు మనకు ప్రసాదిస్తాడు. అనంత అనంత తత్వంలో విరాజిల్లేటువంటి శ్రీమన్నారాయణుడు, ఇక్కడ ఆదిమూర్తిగా వెలసినటువంటి గణేశుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష విచరణాలని ప్రతి ఒక్కరికి కూడాను ప్రసాదించేటువంటి శుభగడియ ఈ నిమజ్జనోత్సవం. ఈ నిమజ్జనోత్సవం నాడు మనం ఈ విధి విధానాన్ని తప్పనిసరిగా పాటించి స్వామికి కృపకుపాత్రులమై తరిద్దామా. మరి సర్వీజన సుఖినో భవంతు.